We're so excited to share few lines about Ugadi festival on Basket of Tales. My name is Isha Kumaraju and I'm 7 years studying in grade 2. I'm Ishita Kumaraju and I'm 4 years and I'm in junior KG. Akka, ippudu Ugadi vastundi kada. Ugadi ante enti? Avunu chelli, manaku బోలెడు పండుగలు ఉన్నాయి. అందులో ఉగాది పండుగ ఒకటి. అయితే అక్క, నాకు ఉగాది గురించి చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను చెల్లి. యుగస్య ఆది అనేది యుగాది. యుగ అనగా నక్షత్ర గమనం, జన్మ ఆయుష్ అని కూడా అర్థం. ఆది అంటే మొదలు. కాలక్రమంలో యుగాది ఉగాదిగా మారింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటాము. ఉగాది అంటే ఏంటి, ఏం చేస్తాం అనే విషయం చాలా రకాలుగా చెప్పడం జరిగింది. మనకి 6 ఋతువులు ఉంటాయి. శిశిర ఋతువు, ఆకురాలు కాలం, శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడతాయి. భలే పాడవు చెల్లి కోకిలలాగా. ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది, కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ. పండుగ అంటే మనం బోలెడు చేసుకుంటాం కదా. మరి ఈ పండుగకి ప్రత్యేకంగా ఏం చేసుకుంటాము తెలుసా చెల్లమ్మా? అవును తెలుసా అక్క. ఉగాది పచ్చడి అక్క. ఓ భలే చెప్పా చెల్లమ్మా. ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది చెల్లమ్మా. మరి ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అక్క? షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడి ప్రత్యేకత. షడ్రుచులు అంటే మధుర, ఆమ్ల, లవణ, కట్టు, తిక్త, కషాయం. ఈ పచ్చడి కోసం ఉపయోగించే పదార్థాలు బెల్లం, చింతపండు, ఉప్పు, మామిడికాయ, వేప పువ్వు, మిరియాల పొడి. ఈ పదార్థాలు అన్ని కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. అక్క నీకు బోలెడు విషయాలు తెలుసు. నేను నీలాగే అమ్మని అప్పని అడిగి తెలుసుకున్నాను. మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేద్దామా చెల్లమ్మ? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.